దివ్యత్మస్వరూపులారా ఇంత ఇంతవరకు మనం మంత్రము తంత్రము యంత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు యంత్ర నిర్మాణం యంత్రం ఎలా తయారు చేయాలి యంత్రము విధియుక్తముగా తయారు చేయాలి అనగా రాయాలి ఎలా రాయాలి స్వర్ణ రౌప్య తామ్ర బూర్జ పత్రము యంత్రమును నిర్మించాలి బంగారము వెండి రాగి లేక భూజపత్రం యందు ముందు యంత్రమును రాయాలి అది మంత్రముతో కూడిన రేఖలతో గాని లేక అంకములు అనగా అంకిలతో గాని యంత్రము నిర్మించబడి ఉంటుంది యంత్రములలో చాలా విధి విధానములుగా ఉన్నాయి త్రికోణ యంత్రములు చతుష్కోణ యంత్రములు చక్ర యంత్రములు మేరు యంత్రములు పిరమిడ్ యంత్రములు చాలా యంత్రములు ఉన్నాయి అయితే యంత్రం నిర్మాణమునకు చేయి పద్ధతులు ఎలా చెప్పాలి అంటే మొదట యంత్ర అంకనము జరిగిన తర్వాత అనగా యంత్రము రాయడం జరిగిన తర్వాత మొదటిసారిగా యంత్ర శోధన చేయాలి తరువాత ప్రతిష్ట చేయాలి అనగా ప్రాణ ప్రతిష్ట యుతముగా షోడసోపచార పూజలతో చేసిన తర్వాత పూజాది విధులు పూర్తయిన తర్వాత కొన్ని రోజులు నిష్ఠాభక్తులతో ఆరాధన చేయాలి ఆ యంత్ర నిర్మాణమునకు నిర్దేశించబడిన మంత్రమును జపం చేయవలసి ఉంటుంది ఆ జపం కూడా ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య పూర్తి చేసేంత వరకు జపం చేయవలసి ఉంటుంది తర్వాత యంత్ర స్థాపన చేయాలి అలా చేసిన యంత్రం అనంతమైన ఫలితము ఇవ్వగలదు తపస్సు కంటే యజ్ఞము కంటే శక్తివంతమైన ఫలితము యంత్రం ఇవ్వగలదు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు దీవత్మ స్వరపు యంత్ర నిర్మాణం నాకు ముందుగా మనం మన యూట్యూబ్ ఛానల్లో యంత్ర సాధన అను ప్లేలిస్ట్ ను ఉండే ప్రతి ప్రసంగం విన్న తర్వాతే యంత్ర ప్రక్రియలకు ఉపక్రమించాలి ఎందుకనగా యంత్రము చేయడకు అర్హత సంపాదించి ఉండాలి యంత్రము చేయుటకు అర్హత అనగా దత్తాత్రేయ ఉపాసన తప్పనిసరి చేసి ఉండాలి మన యంత్ర సాధన ప్లేలిస్ట్ లో దత్తాత్రేయ యొక్క ఉపాసన మొట్టమొదటిసారిగా చెప్పబడి ఉన్నది ఆ ప్రసంగమును వినాలి దత్తాత్రేయ ఉపాసన పూర్తి చేసిన తర్వాత దత్తాత్రేయ ఉపాసన ఎందుకు చేయాలి అనగా యంత్రములన్నీ ఖీలతో బంధించబడి ఉన్నాయి ఆ ఖీలను విడదీసిన తర్వాతే యంత్రము స్వశుద్ధముగా పనిచేయడం మొదలు పెడుతుంది ముందు ఆ ప్రసంగములను విన్న తర్వాత యంత్రం యొక్క శక్తి తెలుసుకున్న తర్వాత యంత్రమును అంకనం చేశాం దాని ముందు శోధన చేయాలి అయితే యంత్ర శోధన అంటే ఏమిటి యంత్రమును ముందు పంచామృతములతో ఒక రోజు ఉంచాలి ఏ యంత్రం అయితే మనం రాసి ఉన్నాము ఆ యంత్రమును ఓ రోజంతా పంచామృతములో శోధన చేయాలి అనగా పంచామృతములో అది ఉంచాలి ఒక రోజు ఉంచిన తర్వాత అంటే ఏమిటి పెరుగులో చిని వేసేసి పంచామృతం అంటే కాదు అంటే అమృతములు ఐదు కలిసి ఉండాలి ఆ అమృతములు ఏంటి పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం వీటితో పంచామృతము తయారు చేసి దానిలో యంత్రమును ఒక రోజు రోజంతా ఉంచి రెండవ రోజు ఆవి యొక్క పంచకము అనగా గో పంచ ద్రవ్యములు అంటాం ఈ పంచ ద్రవ్యములు అంటే ఏమిటి గోమయము గోమూత్రము అనగా ఆవు పేడ ఆవు యొక్క నీరుడు ఆవు యొక్క పాలు ఆవి యొక్క పెరుగు ఆవి యొక్క నెయ్యి బాగా గుర్తించాలి ఆవు యొక్క పేడ ఆవు యొక్క ఉచ్చ అనగా నీరుడు ఆవు యొక్క పాలు ఆవి యొక్క పెరుగు ఆవి యొక్క నెయ్యి ఈ మొత్తం ఒకే ఆవు అయి ఉండాలి తంత్ర విద్యలకు క్షుద్ర కర్మలకు అయితే నల్ల ఆవుతలుగా సౌమ్య కర్మలు సౌభాగ్య కర్మలకు తెల్ల ఆవి యొక్క వ్యాపారము లేక వృద్ధి కోసం అయితే ఎర్ర ఆవి యొక్క పంచద్రవ్యములు సంపాదించట శ్రేష్టము ఉత్తమము మూడవది గంగా స్నానం మొదటి రోజు పంచామృతంలో ఉంచాము శోధన చేశాం రెండవ రోజు ఆవు పంచకములో శోధన చేశాం మూడవ రోజు గంగా లేక తీర్థ జలములు మహాపుణ్యక్షేత్రం యొక్క జలములు లేక నదీ జలములు ఈ జలములు ఏవి లభ్యము కానప్పుడు సముద్ర జలము ఉత్కృష్టమైనది ఎందుకనగా సర్వ తీర్థ తోచరణే అంటారు ఒరియాలో అనగా అన్ని తీర్థములు సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి సముద్ర తీర్థము సర్వ తీర్థము కిందే మనం లెక్కేసుకోవాలి దివ్యాత్మ స్వరూపులారా ఇలా మూడు రోజులు గడిచిన తర్వాత మంచి సుమూర్తమున మీరు ఏ యంత్రము అయితే ప్రతిష్ఠిస్తున్నారో ఆ యంత్రం యొక్క అధిష్టాతి దేవత యొక్క దినము లేక పర్వదినము లేక వారము నక్షత్రము తిథి చూసుకొని ఆ యంత్రమును ప్రతిష్ఠ చేయాలి ఆ ప్రతిష్ఠ ఎలా చేయాలి మండల స్థాపన చేయాలి ముందు ఒక పీట ఉంచి ఆ పీటపై షోడసల పద్మం ముగ్గును వేయాలి దానికి అలంకారయుక్తముగా రంగురంగుల ముగ్గులు పెట్టి షోడసల పద్మం ముగ్గు వేయాలి దానిలో ఒక్కొక్క దళమునకు ఒక్కో మంత్రం రాయాలి మొదటి మంత్రం ఓం ఆధార శక్తి నమ నుండి ఓం రత్న సింహాసనాయ నమ అను వరకు పదహారు మంత్రములు షోడశ పద్మముపై రాసి పదహారు మంత్రములతో పూజించి షోడశోపచార పూజలు చేసి తరువాత మధ్యలో బియ్యము గాని అక్షతలు గాని అనగా పసుపు బియ్యము గాని కుంకుమ గాని పసుపు గాని లేక పసుపు కుంకుమ లేక ద్రవ్యములన్నీ బియ్యము అక్షతలు పసుపు కుంకుమ సింధూరం ఈ ఐదు పదార్థములు ఉంచి దానిపై యంత్రమును స్థాపించి దానికి సింధూరము కుంకుమ పసుపుతో కప్పివేసి తరువాత ఏం చేయాలి యంత్రము నాకు ప్రాణ ప్రతిష్ట షోడసోపచార పూజలు చేయాలి దానికి ముందు ఏం చేయాలి ఈ యంత్ర ప్రతిష్టకు ప్రప్రదముగా చేయవలసింది వినాయకుని యొక్క షోడసోపచార పూజ వర్ష క్రమంలో చెప్తున్నాను పూర్తిగా అర్థం చేసుకుని ప్రయత్నించండి మొట్టమొదట శాంతిపట్నములు తర్వాత వినాయకుని యొక్క షోడసోపచార పూజ అనగా ఆది సోడ పూజ తర్వాత గురుధ్యానము గురు పూజ తర్వాత ఇష్ట దేవత పూజ గ్రామ దేవత పూజ గృహ దేవత పూజ నవగ్రహ పూజ తర్వాత అష్ట యొక్క పూజ తర్వాత మండల పూజ ఏదైతే మనం షోడస దళ పద్మం అని చెప్పి ఉన్నామే అది మండల పూజ అది ఎలా చేయాలి మూడు రోజులు శోధన జరిగిన తర్వాతే మండల పూజ చేస్తాం ఆ షోడస దళ పద్మము నాకు పదహారు మంత్రములతో పూజ చేస్తాం దానిపై యంత్రం ప్రతిష్ఠిస్తాం యంత్రం యొక్క దేవతలు పూజ చేయాలి అది అతి ముఖ్యమైనది ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణ రూపంలో చెప్పుకోవాలంటే శ్రీ యంత్రమును ప్రతిష్ఠించేటప్పుడు శ్రీ యంత్రము నాకు దేవత శ్రీ లలితా దేవి శ్రీ లలితా త్రిపుర సుందరి ముందుగా చెప్పుకోవాలి కదా ఆ అమ్మ మన అమ్మ కదా మన అమ్మ గురుండి చెప్పుకోకుండా ఎవరి గురుండి చెప్పుకోలేము కదా మన అమ్మ శ్రీమాత శ్రీ లలితా దేవి శ్రీ దేవి యొక్క యంత్రము శ్రీ యంత్రము శ్రీ యంత్రమునే మనం ప్రతిష్ఠించాలన్నప్పుడు యంత్రమును షోడదల పద్మం మధ్యన ఉంచిన తరువాత శ్రీమాతను పూజించే ముందే పార్శ దేవతలు అనగా మంత్రిని దేవతలు ఉన్నారు కదా ఎవరు బాలా త్రిపుర సుందరి రాజశ్యామల దేవి ఇద్దరు మంత్రిని దేవతలు వారికి దేవతలు భగలముఖాది ఇతర దేవతలు వీళ్ళందరికీ పూజలు చేసిన తర్వాతనే మధ్యకు వెళ్లి శ్రీమాత యొక్క పూజ ప్రారంభించాలి శ్రీమాత పూజ ప్రారంభించేటప్పుడు ముందుగా ప్రాణ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ తర్వాత ధ్యానావహనాది షోడసోపచార పూజలు నైవేద్యం పంచాంగ విధులు పూర్తి చేసిన తర్వాత యంత్ర పూజ పూర్తయినట్టు మనం భావించాలి యంత్రమును పూజించిన తర్వాత పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక విశేష పూజలు అభిషేకములు హోమములు పూర్తయిన తర్వాత ఆ యంత్రము నాకు ప్రతిరోజు ఆరాధన చేయాలి జపము చేయాలి ఇంతవరకు చెప్పుకున్నది ఋత్వికులు చేయవలసిన విధానం మీరు సొంతంగా చేసుకుంటే చాలా మంచిది లేకపోతే ఋత్వికులు అర్హత కలిగిన వాళ్ళే చేయాలి ఇక నుండి చేయవలసిన జపము నిత్య ఆరాధన యంత్ర ప్రతిష్ట యజమాని అనగా ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళు చేసుకోవచ్చు అనగా ఈ యంత్రమును పూర్తిగా పూజించి ఎవరికైనా ఇస్తే వాళ్ళు జపము ఆరాధన చేసుకోగలరు గాని ఈ యంత్రమును నిత్యము ఉంచుటకు వీలు పడదు కొంతమంది ఏడ్ చేస్తున్నారు యంత్రం తెస్తున్నారు ఒక గోడకి మేకేసి కొట్టేసి ఉంచేస్తున్నారు రోజు దీపం పెడుతున్నాం కదా అయిపోతుంది కదా అంటున్నారు ఇది పద్ధతి కాదు మనం ఏ కామ్య కర్మ కోసం అయితే యంత్రాన్ని ప్రతిష్ఠించామో ఆ ఫలితం మనం పొందేంత వరకు ఆ యంత్రాన్ని నిత్య ఆరాధన చేస్తూ మంత్ర జపం చేస్తూ ఉంచాలి లేక మంత్రం నాకు ఒక సంఖ్య అంటూ ఉంటుంది ఆ సంఖ్య జపం పూర్తి చేసిన తర్వాత కుంకుమ పసుపుతో నిత్య ఆరాధన చేస్తూ ఉండాలి ఆ పద్ధతి అయిన తర్వాత మీరు ఏ ఫలితం కోసం అయితే యంత్ర స్థాపన చేసి ఉన్నారో ఆ ఫలితం పొందిన తర్వాత ఆ యంత్రం నిమజ్జన చేయాలి నదిలో గాని లేక జల ప్రవాహం అందుగాని సముద్రం అందుగాని లేక చెరువులందు గాని యంత్రమును నిమజ్జన చేయాలి ఇవే వీలు కానప్పుడు ఏదైనా ఒక వృక్షము అంటి చెట్టు లేక బిల్వ వృక్షము మొదట్లో ఆ యంత్రమును పాతి చేయాలి దివ్యాత్మ యంత్రము చాలా శక్తివంతమైనది అది ఇంట్లో ఉంటుండగా మనం మన ఇచ్చానుసారం జీవనం చేయడానికి వీలు పడదు యంత్రం అంటేనే దైవ శక్తి గుముగూడి ఉన్న ఒక శక్తి పుంజం కాబట్టి ఫలితం మనం పొందిన తర్వాత దానిని నిమజ్జన చేయడమే పద్ధతి దివ్యాత్మ స్వరూపులారా మీకు ఎక్కువగా చెప్పి భయపెట్టేందుకు నేను ఇంతగా చెప్పడం లేదు ఏది చేసినా సక్రమంగా చేసి తగు ఫలితములు పొందాలని నా యొక్క ఆశ అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం నాది కాదు కొంతమంది ఫోన్ చేసి గురువు గారు పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళాం శ్రీ యంత్రం ఇచ్చారు గాని మా ఇంట్లో ఏమీ శుభ్రంగా సాగడం లేదు గురువు గారు దగ్గరికి వెళ్ళాం ఫలాన యంత్రం ఇచ్చారు గాని ఫలితం ఇంతవరకు రాలేదు అంటున్నారు ఆ ఫలితం ఎలా వస్తుంది మీరు చేసేది సక్రమంగా చేయండి తగు విధి విధానాలతో చేయండి తప్పక ఫలితం చూడగలరు దీనిలో ఎటువంటి సందేహం లేదు దివ్యాత్మ స్వరపులారా యంత్రం హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించిన విధి విధానములలో అన్నిటికంటే సూక్ష్మమైనది అతి సునాయాసమైనది యంత్ర పద్ధతి అది కూడా చేయలేనప్పుడు మరి చేయడానికే వీలులేనిది మన కర్మ మనం అనుభవిస్తాం తల రాత ఎలా ఉంటే అలా జరగని గురుగారు అనే మాట వస్తుంది కాదు తల రాత మన రాతను మనమే రాసుకోవాలి జీవితం ఒకటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మించి జన్మించి చివరిగా మనం మానవ జన్మ ఎత్తి ఉన్నాం ఈ జన్మలో కూడా దుఃఖం అనుభవిస్తే మానవ జన్మం యొక్క మాధుర్యము దాని యొక్క గొప్పతనం మీకు అర్థమే కాకపోతే మరి లాభం ఏముంది కాబట్టి జీవితం ఇచ్చాడు భగవంతుడు దాన్ని సుఖంగా తీర్చిదిద్దుకునేందుకు కొన్ని ప్రక్రియలు కూడా భగవంతుడే మనకు అందజేసి ఉన్నాడు వాటిని వినియోగించుకొని మన జీవితము మనం సరిచేసుకోవడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం దివ్యాత్మ స్వరూపులారా పూర్తిగా తెలుసుకోండి చేయండి మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు యంత్రములు ప్రతిష్ఠించేటప్పుడు యంత్రములు చేసేటప్పుడు అవి ఒక రేకులు రేకు ముక్కలు అనే భావన లేకుండా అవి శక్తి అవి మనలను రక్షించగల శక్తి ఉండే ఒక అద్వితీయమైన మహిమ కలిగి ఉన్నాయి అనే భావనతో చేయండి తప్పక ఫలితం చూడగలరు దివాత్మ స్వరూపుల చేయండి చేసి తగు ఫలితములు పొందాలని ఎప్పుడు ఆశిస్తున్నాను యంత్ర ప్రతిష్టకు ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా క్షుణ్ణంగా తెలుసుకోండి మీకు ఏ యంత్రం అవసరమో ఆ యంత్రాన్ని తయారు చేయించుకోండి నిత్య ఆరాధన చేయండి ఆ యంత్రము నాకు నిర్దేశించబడిన మంత్రమును మంత్ర సంఖ్యను జపం చేయండి చేసి తగు ఫలితములు పొంది మీ జీవితం మీ ఇష్టం నా జీవితం నా ఇష్టం అనేలా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య पत्रकार भीम सिंह रवि कुमार